ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజశ్రీని, ఆయుర్వేద యోగ వైద్యురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సయాటికాకు సరైన వైద్యం ఏంటి అనేది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో సయాటికాతో చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏం మెడిసిన్స్ వాడాలి, పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో, పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంకా ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే ఆపరేషన్ అంటారేమో, ఆపరేషన్ చేయించుకున్నా తగ్గుతుందా, లేకపోతే ఆపరేషన్ ఏదైనా తేడా అయితే మొత్తానికి బెడ్డెడ్గా అయిపోతామేమో అని చాలా భయాలతో చాలామంది ఉంటున్నారు. సో అలాంటి వారికి ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం చాలా గొప్ప విషయంగాను, చాలా ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ తెలుసుకున్నాక. సో సయాటికాకి ఆయుర్వేదంలో యోగా పద్ధతుల్లో మంచి చికిత్సలు ఉన్నాయి అనేది మీకు అర్థమైతే మీరు చాలా అదృష్టవంతులు అన్నమాట. సో ఈ ఈవెంట్ కార్యక్రమంలో ఈ సయాటికా గురించి విశిష్టంగా ఏంటంటే అసలు కారణాలు ఏంటి, వ్యాధి రావడానికి కారణాలు ఏంటనేది మనం ఒకసారి ఆలోచిస్తే, జనరల్గా ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఈ స్పీడ్ లైఫ్లో యాక్సిడెంట్స్ జరగడం అనేది మెయిన్ కారణం. సో ఎప్పుడో చిన్నప్పుడు నాకు చాలామంది పేషెంట్స్ ఫోన్ చేస్తుంటారు, సయాటికా అండి చాలా సఫర్గా ఉందా అండి, ఏజ్ ఎంత అంటే 30 ఇయర్స్, 28 ఇయర్స్ అలా చెప్తుంటారు. అంత చిన్న వయసులో సయాటికా ఎందుకు వచ్చింది, ఎప్పుడైనా పడ్డారా అంటే ఎప్పుడో చిన్నప్పుడు 20 ఏళ్ల క్రితం పడ్డామండి, తర్వాత అప్పటి నుంచి ఏం లేదు, ఇప్పుడే ఒక 6 నెలల నుంచి చాలా ఉధృతంగా సఫర్ అవుతున్నాం, పూర్తిగా బెడ్ రెడ్గా బెడ్ రెస్ట్లో ఉన్నాం, సో ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ అడుగుతూ ఉంటారు అన్నమాట. సో అందుచేత ఏంటంటే ఎప్పుడో జరిగిన ట్రామా వలన కూడా ఈ సయాటికా అనేది ఒక 20 ఇయర్స్ తర్వాత కానీ, 10 ఇయర్స్ తర్వాత కానీ, 30 ఇయర్స్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే సివియర్గా అటాక్ చేస్తుంది. సో మనం ఎప్పుడో పడ్డాం కదా అని దాన్ని వదిలేయడానికి లేదు. సో దాని ప్రభావం అనేది శరీరంలో ఆ టైంలో ఒక రకమైనటువంటి వాతం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, తయారవుతుంది. ఆ వాతం పెరిగినటువంటి వాతం శరీరంలో మళ్ళీ ఎప్పుడైనా మనకి సైకలాజికల్గా స్ట్రెస్ వల్లైనా మీకు వాతం పెరిగి ఉండొచ్చు, లేకపోతే వర్క్ వల్లైనా స్ట్రెస్ పెరగవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా నడవడం వల్ల అవ్వచ్చు, ఎక్కువగా నిలబడి ఉండడం అవ్వచ్చు, లేదా ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలామంది నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా రోజుకి 100 to 200 కిలోమీటర్స్ జర్నీ చేసే పిల్లలు చాలామంది ఉన్నారు. సో అంటే వాళ్ళకి అప్పుడు తెలియదు, బండి మీద బండి ఉంది కదా, బండే కదా వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటారు. సో అలాంటి ప్రయాణాల వల్ల శరీరంలో వాతం పెరగడం వల్ల ముఖ్యంగా ఎప్పుడో మీరు పడిపోయినటువంటి దానివల్ల కూడా ఇప్పుడు అవి ఇవి రెండు కలిపి సివియర్గా సయాటికాలోకి రావడానికి అవకాశం ఉంది. సో ఇంకా అలాగే డైట్ హ్యాబిట్స్ కూడా, ఎక్కువ చల్లటి పదార్థాలు తీసుకోండి, ఫ్రిడ్జ్లో పదార్థాలు కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి ఎక్కువగా తీసుకోవడం, తర్వాత ఎక్కువగా డ్రై ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, అంటే వాతం పెరిగినంటి ఐటమ్స్ కొన్ని ఉంటాయి ఫుడ్లో, సో మైదా బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కానీ బాడీకి కావాల్సినటువంటి ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉండేలాగా ఫుడ్స్ కొన్ని ఉంటాయి కదా, సో అవి ఎక్కువగా తీసుకోవడం. సో ఫుడ్ గురించి ఆహారం సరైనటువంటి అవగాహన, మన పద్ధతులు పాత పద్ధతుల్లో మనం తీసుకున్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారాలు ఇప్పుడు మిస్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి వాత వ్యాధులు, సయాటిక అనేది ఒక రకమైనటువంటి వాత వ్యాధి అన్నమాట, సో అలాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు ఎక్సర్సైజెస్ కూడా కొంతమంది ఓవర్గా ఎక్సర్సైజెస్ చేస్తుంటారు, దానివల్ల కూడా నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆ వాటి ప్రభావం వల్ల కూడా సయాటికా రావచ్చు. అంటే ఎక్కువ వాకింగ్ చేయడం కూడా మంచిది కాదు. అందులో మీరు వాకింగ్ చేసేటప్పుడు షూ వేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ ఏంటంటే రాళ్ళ మీద, రప్పల మీద, లేకపోతే తార్ రోడ్డు మీద, కంకర్ రోడ్డు మీద అలాంటి చోట్ల వాకింగ్ చేయకూడదు. వాకింగ్ చేసేటప్పుడు మెత్తటి గ్రౌండ్ అయినా ఓకే, లేదంటే పచ్చటి గడ్డి ఉన్న ప్లేస్ అయినా ఓకే, లేదా మట్టి రోడ్లు అయినా ఓకే, కానీ కంకర్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అలాంటి వాటి మీద అసలు నడవకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే షూ లేకుండా నడవకూడదు. షూ లేకుండా నడవడం వల్ల మీ కాళ్ళకి ప్రెషర్ పెరిగి అది మీకు మళ్ళీ బాడీలో నర్వ్స్ ఎఫెక్ట్ అవడం వల్ల సయాటికా నర్వ్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ సయాటికా నర్వ్ అనేది ఏంటంటే మనకి వెన్నుపూస నుంచి పాదంలోకి సయాటికా నర్వ్ అనేది చాలా పెద్ద నర్వ్ అన్నమాట. సో ఆ నర్వ్లో డ్యామేజ్ జరగడం వల్ల మీకు సయాటికా అనేటువంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. సో సయాటిక్ నర్వ్ మెయిన్ ఎఫెక్ట్ అవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం సయాటికా. సో ఆ సయాటిక్ నర్వ్ని మళ్ళీ మనం స్ట్రెంథెన్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి ఆయుర్వేద క్లైంట్స్లో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటనేది మనం ఆలోచిస్తే కనుక ఆయుర్వేదంలో ఫస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. సింపుల్గా ప్రాబ్లం అయితే కనుక మీకు మెడిసిన్స్ తోటే సయాటిక్ నర్వ్ని మళ్ళీ మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. దానికి మంచి మెడిసిన్స్ యోగరాజ్ గూగుల్ అని, తర్వాత సయాటిక్ టాబ్లెట్స్ అని బైక్ షాప్ వేరు వేరు కంపెనీలు కూడా తయారు చేస్తున్నారు. తర్వాత లంబటోన్ అని చెప్పేసి కొన్ని ఫార్మసీస్ నేమ్స్ దొరుకుతున్నాయి. అలాగే ఇంకా మీకు ఒకవేళ ఇంజరీస్ ఎక్కువ ఉంటే కనుక
గంధతైలం టాబ్లెట్స్ అని చెప్పేసి దొరుకుతాయి. అలా రకరకాల మెడిసిన్స్, క్షీరబలం అన్నటువంటి, ధన్వంతరి అన్నటువంటి, ఇలాంటి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వీటిని వైద్యుల సలహాపై మీరు ఉపయోగించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో పెయిన్ మేనేజ్మెంట్ని మనం మెడిసిన్స్ తోటి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మామూలు పెయిన్ ట్యాబ్లెట్స్ అంటే మీకు మేబీ 10 పైసలు 20 పైస అలా పైసల్లోనే దొరకవచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి తయారు చేయడం చాలా కష్టం. అందులో మంచి హెర్బ్స్ నుంచి తయారు చేయాలి. సో మ్యాన్ పవర్ సంబంధించింది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. కాస్ట్ గురించి పర్వాలేదు అనుకుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం మొదలుపెట్టండి. డెఫినెట్గా మీకు సఫరింగ్ అనేది తగ్గుద్ది, పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా అడ్వాన్స్డ్ ఇలాగా ఇలా ఇంజరీస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువగా బండి మీద తిరగడం వల్ల ట్రామా జరుగుతున్న వాళ్ళకి కానీ, ఇలాగ కొంతమంది యాంటీనేటల్స్ కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఈ సయాటిక్ లవ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సయాటిక్ ప్రాబ్లం అనేది డెలివరీ అయ్యే టైంకి ఎక్కువ అవుతుంది అన్నమాట. సో త్రూఅవుట్ పోస్ట్ నేటల్ పీరియడ్లో సయాటిక్ పెయిన్ తోటి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి బెస్ట్ ట్రీట్మెంట్స్ మనం చేయొచ్చు. సో లోకల్గా కటివస్తి ట్రీట్మెంట్ అని, తర్వాత పెయిన్కి పత్రకోటలి ట్రీట్మెంట్ అని, నాడీ స్వేదం అని, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఇంకా అడ్వాన్స్డ్గా ఎక్కువ సఫర్ అయ్యి చాలా హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ తిరిగినా కూడా తగ్గని వాళ్ళకి ఆయుర్వేదిక్ లైన్లో వస్తికర్మ చికిత్సలు అని చెప్పేసి ఉంటాయి. అందులో క్షీరవస్తి, తైలవస్తి, కషాయవస్తి ఇలా రకరకాలుగా ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి, మీ శరీర తత్వాన్ని బట్టి ఏ రకమైనటువంటి వస్తికర్మ మీకు సూట్ అవుతుంది అనేది కాన్స్టిట్యూషనల్గా ఆలోచించి ప్లాన్ చేస్తాం. కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ మీకు ట్రీట్మెంట్ 7 డేస్ కోర్సు, 11 డేస్ కోర్సు, 15 డేస్, 21 డేస్ ఇలా సివియారిటీని బట్టి ఉంటాయన్నమాట. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే పర్మనెంట్గా మీ నడుముకి మళ్ళీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సయాటికాని పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మంచి డైట్. సో డైట్లోకి వచ్చేసరికి ఆహారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం ఆలోచిస్తే, నువ్వులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం లేస్తూనే పరగడుపున 2 స్పూన్ల నువ్వులు నెమ్మదిగా నవ్వులుతూ తినాలి. అంటే మీ నోట్లోనే ఆ నువ్వులు మెత్తగా నలిగి నలిగి ఒక నూనె లాంటిది మీ నోట్లోనే ప్రొడ్యూస్ అయ్యేలాగా అంత నెమ్మదిగా రిలాక్స్డ్గా నవ్వాలి. హరీ వరీగా జాబ్కి వెళ్తా తిన్నట్టు కాకుండా కొంచెం రిలాక్స్డ్గానే తినాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం కోసం మీరు తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్ అన్నమాట పొద్దున్నే నువ్వులు తీసుకోవడం అనేది. తర్వాత మిగిలిన ఇంకొక స్టెప్ ఏంటంటే నైట్ టైం పడుకునేటప్పుడు ఆవుపాలు తీసుకోవాలి. సో ఆవుపాలు మరిగించి అందులో కొంచెం మరిగేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసి అందులో కొంచెం బెల్లం, ఆర్గానిక్ బెల్లం కలిపి కనుక రోజు తీసుకుంటే, సో ఎర్లీ మార్నింగ్ నువ్వులతో స్టార్ట్ చేస్తాం బెస్ట్ ఫుడ్ అన్నమాట. నైట్ పడుకోబెట్టినప్పుడు ఆవుపాలలో మిరియాల పొడిని పసుపు వేసి మరిగించేసి తీసుకుంటున్నాం. సో ఈ రెండింటి వల్ల మీకు శరీరంలో కావాల్సినటువంటి, బోన్స్కి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానివల్ల మీకు సయాటిక్ నర్వ్ కూడా బలంగా తయారవుతుంది. సో సయాటిక్ నర్వ్లో ఉండేటువంటి వాతం తగ్గడానికి ఇవి బెస్ట్ రెసిపీస్ అన్నమాట. తర్వాత ఆహారంలో మీరు ఎప్పుడు ఆహారం తీసుకున్నా సరే గోరువెచ్చటి ఆహారం తీసుకోండి. వీలైనప్పుడు గోరువెచ్చటి మంచినీళ్ళు తాగుతూ ఉండండి. తర్వాత రోజు సన్లైట్ తగిలేలాగా యోగా కానీ, వ్యాయామం కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇలా మీకు ఏది వీలైతే అది చేయండి. యోగా చేసేటప్పుడు మాత్రం గురువు పర్యవేక్షణను నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎలా పడితే అలా యోగా చేస్తే సయాటిక్ నర్వ్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మీ సయాటిక పెయిన్ సివియర్ అయిపోతుంది, అసలు పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోతారన్నమాట. అలా కాకుండా మీరు కరెక్ట్ రిజల్ట్ కావాలంటే మంచి గురువు పర్యవేక్షణ నేర్చుకుని అది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, రోజు 10 మినిట్స్ యోగా చేస్తే చాలు. సో బోర్లా పడుకుని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, భుజంగాసన, ధనురాసన, ప్లవనాసన ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట. సో అవి మీరు చక్కగా నేర్చుకుని రిలాక్స్డ్గా చేయండి. దాంతోపాటుగా ప్రాణాయామం, మెడిటేషన్ కూడా రెగ్యులర్గా చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు సయాటిక ప్రాబ్లంకి సర్జరీ లేకుండా పర్మనెంట్గా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు, సేఫ్గా తగ్గించుకోవచ్చు. తర్వాత మీ డైలీ రొటీన్లో మీ యాక్టివిటీస్ అన్నీ కూడా, చదువుకునే పిల్లలు అయితే చదువుకోవచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు అయితే జాబ్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ కూడా హ్యాపీగా సఫరింగ్ లేకుండా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇంత మంచి చక్కటి చికిత్సా విధానం ఉందనేది ఆయుర్వేద పద్ధతుల్లో ఇంత సేఫ్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీగా ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు బాగా పనిచేస్తాయి అనేది మీకు చాలా కొత్త విషయం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని మీరు పెయిన్ కిల్లర్స్ లేకుండా, సర్జరీ లేకుండా చక్కగా సేఫ్గా శాశ్వతంగా ఆయుర్వేద చికిత్స విధానాలను ఉపయోగించుకోండి. లేదు, తల్లి తండ్రులు వాళ్ళ పిల్లలకి సెక్స్ గురించి ఎక్కడ ఎవరు నేర్పించరు. కనుక భారతదేశంలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పరిజ్ఞానం చాలా తక్కువ. గర్భిణీ స్త్రీల గురించి